హైదరాబాద్ లో మరో దారుణం. అబ్దుల్లాపూర్ మెట్లో ఓ అస్థిపంజరం బయటపడింది. అబ్దుల్లాపూర్ మెట్లోని ప్రభుత్వ ఇసుక డంపింగ్ యార్డులో ఓ మహిళ అస్థిపంజరం బయటపడింది. ఇసుక బుక్ చేసుకున్న వ్యక్తికి అందులో తల భాగం రావడంతో షాక్ గురయ్యాడు. ఇసుకను రివర్స్ పంపించాడు. డంపింగ్ యార్డు సిబ్బంది అస్థిపంజరాన్ని పరిశీలించారు. మహిళ అస్థిపంజరంగా గుర్తించారు. చేతులకు గాజులు, చున్నీ, మెడ భాగంలో గొలుసు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ డీసీపీ యాదగిరి అస్థిపంజరాన్ని పరిశీలించారు. అస్థిపంజరం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో మరో దారుణం. అబ్దుల్లాపూర్ మెట్లో ఓ అస్థిపంజరం బయటపడింది. అబ్దుల్లాపూర్ మెట్లోని ప్రభుత్వ ఇసుక డంపింగ్ యార్డులో ఓ మహిళ అస్థిపంజరం బయటపడింది. ఇసుక బుక్ చేసుకున్న వ్యక్తికి అందులో తల భాగం రావడంతో షాక్ గురయ్యాడు. ఇసుకను రివర్స్ పంపించాడు. డంపింగ్ యార్డు సిబ్బంది అస్థిపంజరాన్ని పరిశీలించారు. మహిళ అస్థిపంజరంగా గుర్తించారు. చేతులకు గాజులు, చున్నీ, మెడ భాగంలో గొలుసు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ డీసీపీ యాదగిరి అస్థిపంజరాన్ని పరిశీలించారు. అస్థిపంజరం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఈ అస్థిపంజరం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? యోగిత, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి టీఎస్ఎండిసి ఇసుక యూనిట్ ఉంది. అక్కడ ఇసుక డంపింగ్ యార్డ్ గా అక్కడ చెప్తూ ఉంటారు. మామూలుగా ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం గానీ ఏదైనా పనుల కోసం ఇసుక ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళంతా కూడా దళారుల సంబంధం లేకుండా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే వనస్థలిపురం కు సంబంధించినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇసుకను బుక్ చేసుకోవడం జరిగింది. టీఎస్ఎండిసి ద్వారా అతనికి ఒక డీడీ అలాట్ అయింది. ఆ డీడీ తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ ఇసుక యూనిట్ కి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత తన లారీలో ఆ లోడ్ అంతా కూడా డంప్ చేసుకున్నాడు. డంప్ చేసుకున్నటువంటి క్రమంలోనే అందులో పుర్రే ఒక్కసారిగా అదృశ్యం పుర్రే కనిపించింది. పుర్రే కనిపించడంతోనే అతడు ఒక్కసారి షాక్ కి గురై నాకు ఇసుక వద్దు అంటూ కూడా రిటర్న్ చేసేసి అక్కడ నుంచి పోలీసులకి సమాచారం ఇచ్చి అక్కడ నుంచి అతడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు అక్కడికి రావడం జరిగింది. వచ్చి అక్కడ తవ్విన కొద్దీ ఆమెకు సంబంధించి ఆ పర్సన్ ఎవరైతే అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి ఒక ప్లేస్ లో పుర్రే లభించింది, మరొక ప్లేస్ లో అస్థిపంజరం, ఆ తర్వాత గాజులు, ఆమె ధరించినటువంటి దుస్తులు కూడా అక్కడ ధరించాయి. అక్కడే ఉన్నటువంటి ఒక క్షుద్ర రుద్రాక్ష మాల కూడా లభించింది. సో ఈ ప్రైమరీ ఇన్పుట్ ప్రకారం ఒక మహిళ అస్థిపంజరంగా కూడా పోలీసులు ఒక ప్రైమరీగా ప్రాథమికంగా మాత్రం చెప్తున్నారు. అసలు ఎవరు అనేటువంటి విషయం ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి అయితే ఎవరైనా ముందు ఆ ఇసుక తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి శ్రీనివాస్ ఎవరున్నారో అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుని దర్యాప్తుని అయితే కొనసాగిస్తున్నారు. మెయిన్ గా టీఎస్ఎండిసి సంబంధించినటువంటి యూనిట్ కావడంతో అది ఇసుక ఎక్కడి నుంచి. షరీఫ్, మీరు లైన్ లోనే ఉండండి. అబ్దుల్లాపూర్ మెట్ సిఐ దేవేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. దేవేందర్ రెడ్డి గారు, అసలు ఈ అస్థిపంజరం గురించి ఏం చెప్తున్నారు ఆ డంపింగ్ ఇసుక యార్డ్ కి సంబంధించిన వాళ్ళు? ఏ కోణంలో దర్యాప్తు జరుగుతోంది? ఈ రోజు నుండి వాళ్ళు కొత్తపల్లి మిడ్జిల్ మండలం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 7 మంత్స్ బ్యాక్ ఇసుక తీసుకొచ్చి అక్కడ డంప్ చేశారండి. ఇది గవర్నమెంట్ ఇది కస్టమర్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అది వాళ్ళు డెలివర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు 9th రోజు ఈ మంత్ ఈ నెల 9th రోజు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి సాహెబ్ నగర్ అతను బుక్ చేసుకున్నాడు. టిప్పర్ అక్కడ ఇసుక డెలివర్ చేసుకున్న తర్వాత ఈ రోజు మార్నింగ్ అతని దగ్గర వర్కర్స్ పనిచేస్తూ ఉంటే ఈ స్కల్ అనేది బయటపడింది. ఈ స్కల్ వచ్చింది ఎక్కడిది అని చెప్పేసి వెరిఫై చేసుకుంటే దాన్ని టీఎస్ఎండిసి ఎవరైతే పీడీ ఉన్నారో వాళ్ళు అక్కడ కొన్ని బోన్స్ అంటే స్కెల్టన్ అనేది కొన్ని బోన్స్ పడి ఉండడం చూసి మాకు ఇంటిమేషన్ ఇచ్చారండి. దాంతో దర్యాప్తు జరుగుతూ ఉన్నది. అది కొత్తపల్లి మిడ్జిల్ మండలం నుంచి వచ్చింది ఆ ఇసుక ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినట్టేనా? షరీఫ్, మీరు చెప్పండి.
అయితే ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లా మిర్జల్ మండలం నుంచి 7 నెలల క్రితం ఇసుకనంతా కూడా అక్కడ ఉంచడం జరిగింది. మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఎండిసి యూనిట్ లోకల్ గా వెళ్ళడానికి అక్కడ డంప్ చేసి ఎక్కడైతే గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నటువంటి ప్లేసెస్ లో అక్కడ కల్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇసుకనంతా కూడా డంప్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం తీసుకోవడం జరిగింది. పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా మనకి ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఫస్ట్ ఇనిషియల్ డెత్ గా మాత్రం అది కేసు నమోదు చేసుకుని దర్యాప్తును అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి సీసీ సర్వేలెన్స్ కావచ్చు, ఇప్పటివరకు ఎక్కడెక్కడి నుంచి ఏదైతే మహబూబ్ నగర్ మిర్చిల్ దగ్గర నుంచి తీసుకువస్తున్నారు అనేటువంటి విషయాలు ఎవరైతే టీఎస్ఎండీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారో వాళ్ళ స్టాక్ రిజిస్టార్ ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు యాజ్ యూజువల్ గా. సో దాన్ని కూడా మేము చూస్తున్నాము, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. మెయిన్ గా ప్రైమరీగా వచ్చినటువంటి ఇన్పుట్ ప్రకారం మాత్రం కల్ మెయిన్ గా ఒక లారీలో లభ్యమైంది. ఆ తర్వాత అక్కడే తగ్గిన కొద్దీ ఉమెన్ కి సంబంధించి దత్తానికైతే ఉమెన్ గా మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గాజులు కూడా పడి ఉన్నాయి, కొన్ని బోన్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని క్లాత్స్ కూడా చీరలాగా ఒక కనిపిస్తుంది అనే విషయాలను కూడా ప్రైమరీగా పోలీసులు చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మాత్రం అప్పుడు ఉన్న దాదాపు 7 నెలల క్రితం వచ్చింది, మెయిన్ గా ఎక్కడి నుంచి రావడం జరిగింది అనేటువంటి విషయాలు చాలా అనుమానం వ్యక్తి ఆవిస్తుంది. ఎవరైనా కావాలని ఇంటెన్షియల్ గా ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ ఇసుక ఉంది కదా, డంపింగ్ యార్డ్ ఉంది కదా, ఇక్కడ పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారా లేదంటే ఇక్కడే హత్యకు గురైందా అనేటువంటి విషయాలపైన కూడా ఇంకా చాలా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. యువత అయితే ఇసుక ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నారు అంటే మీరు ఇందాక అన్నారు మహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చారు అని, అసలు అక్కడ ఏదైనా మిస్సింగ్ కేసు లాంటిది రీసెంట్ టైమ్స్ లో గుర్తించడం జరిగిందా, పోలీసులు ఈ కోణంలో ఏమైనా చెప్పారా? రైట్, ఇప్పుడు ఎక్కడైనా సరే అన్నోన్ డెడ్ బాడీ ఫౌండ్ అయినా కూడా, ఎక్కడైనా సస్పీషియస్ డెత్ అయినా కూడా ఆ జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి ఏవైనా మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయా, ఏ టైమ్ ఆఫ్ పీరియడ్ లో నమోదయ్యా అనేది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో చేరాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే పోలీసులు ప్రైమరీగా మాత్రం ఇప్పుడు ఎక్కడైతే లభ్యమయ్యాయో ఆ క్లూస్ ఆధారంగా, అదేవిధంగా టీఎస్ఎండిసి సబ్ యూనిట్ గా అది అబ్దుల్లాపూర్ మెట్ లో చెప్తూ ఉంటారు. మెయిన్ గా ఇది ప్రజల సౌకర్యార్థమే, ఎందుకంటే ఇసుక అనేది చాలా చాలా ఇప్పుడు ఎక్కువ రేట్ పలుకుతోంది. సో దళారులకి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టీఎస్ఎండిసి లో దాన్ని ఉంచుతారు, టీఎస్ఎండిసి లో ఉంచుతారు కాబట్టి ఆన్లైన్ ద్వారానే ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. కేవలం ఒక వనస్థరి కులం సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటి అవసరాల కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు, బుక్ చేసుకున్న తర్వాత స్కల్ అందులో బయటపడింది. ఎందుకంటే డంపింగ్ యార్డ్ అంటే చాలా టన్ల కొద్దీ ఇసుకని అక్కడ డంప్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఫైండ్ అవుట్ చేయడం చాలా రిస్కీగా అక్కడ సిచ్యువేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మాత్రం మహబూబ్ నగర్ మిర్జల్ దగ్గర నుంచి మెయిన్ గా మేము చాలా 7 నెలల నుంచి కూడా అక్కడ నుంచి ఇసుకను కల్టివేట్ చేస్తూ ఇక్కడికి డంప్ చేస్తున్నాము అనే విషయాలు చెప్పారు. సో ఇప్పుడు ఆ మహబూబ్ నగర్ జ్యుడిషియల్ కి సంబంధించి ఎక్కడైతే 2 టౌన్ కానీ రూరల్ పోలీస్ స్టేషన్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ నమోదయ్యాయి, మిస్సింగ్ కేసు నమోదైనటువంటి పర్సన్స్ లో ఎలాంటి వివరాలు మిస్ అయినటువంటి కంప్లైంట్ ఏవైతే వచ్చాయో అందులో ఎలాంటి వివరాలు ఉన్నాయి, ఇక్కడ లభ్యమైనటువంటి ఏవైతే క్లూస్ ఉన్నాయో అవన్నీ కూడా టాలీ అవుతున్నాయా లేవా అనేది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇది ఈవినింగ్ కల్లా బయటకు వచ్చింది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇంకా మూవ్ కావడానికి టైం పట్టే అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాలు మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.